అక్క చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు? ఏం ఫీల్ అవ్వమంటారు? సరే, ముందుగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అందరికీ, పోరాట ప్రజలకి, ఎక్కడున్న అందరికీ కూడా విప్లవ జయజయలు, ఉద్యమ జయజయలు, అమరవీరులకు జోహార్లు. వాళ్ళ ప్రజల పోరాట ఫలితం లేకుండా, అమరుల త్యాగాల ఫలితం లేకుండా ఈ రాష్ట్రం సిద్ధించలేదు. అమరుల త్యాగాల ఫలితంతోటి ప్రజలు పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళుగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన సందర్భంలో అనేక నష్టాల కోర్చి, కష్టాల కోర్చి, కేసుల కోర్చి, ఇబ్బందుల కోర్చి, దెబ్బల కోర్చి చాలా పోరాటం చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి ఉద్యమ చేయలు. వాళ్ళందరికీ మరొక్కసారి నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఏ భూమి అయితే కావాలని, ఏ భూమి అయితే ప్రజలకు చెందాలని ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎట్లా కొనసాగిందో, అదే భూమి సమస్య మలిదేశ తెలంగాణ ఉద్యమంలోనూ ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికీ కూడా ఆ భూమి ఇంకా పేద ప్రజలకు, దళితులకు చెందలేదు. కాబట్టి అది లక్షలాది ఎకరాల భూమి ఎవరెవరి చేతుల్లో ఉందో, ఎవరెవరికి తాకట్టు పెట్టబడిందో, అటు కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టినా, ఫార్మా హబ్బులకు తాకట్టు పెట్టినా, కబ్జాకోరుల చేతుల్లో మిగిలి ఉన్న, రియల్టర్ల చేతుల్లోకి పోయినా, అవన్నీ కూడా ఖచ్చితంగా పేద ప్రజలకు, దళితులకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. వనరుల విధ్వంసం ఆగాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగం రావాలి. అభద్రతాభావానికి గురవుతున్నటువంటి ముస్లిం మైనారిటీస్కి, క్రిస్టియన్ మైనారిటీస్కి ఒక భరోసానిచ్చేటువంటి తెలంగాణ కావాలి. ఆదివాసీ బిడ్డలకు అడవిని అందజేసేటువంటి, అడవి ఆదివాసులదే, అడవి మీద హక్కు ఆదివాసులదే అనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చూడాలి. అంతేకాకుండా నీళ్లు వెంటనే, నీళ్ల వెంటనే భూములు, భూముల వెంటనే నీళ్లు అనేటువంటి పరిస్థితి ఆనాడు మనం నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి అంశంపైన కొట్లాడినప్పుడు మనం ఇదే మాట్లాడుకున్నాము. అందుకోసం నీళ్ళు వచ్చినాయి కానీ నీళ్ల వెంట భూములు మాత్రం పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోనే భూములు ఉండిపోయినాయి. అందుకనే ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచిస్తుందని, అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి కేసుల్ని నాతో సహా మాలాంటి ఉద్యమకారులందరిపైన పెట్టిన కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. అవి వెంటనే స్పందించి చొరవ చూపి వాటిని రద్దు చేసేంత వరకు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఆ దిశగా ఆలోచిస్తుందని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ ఆకాంక్షల్ని నెరవేర్చుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. లేదు అని అంటే ఖచ్చితంగా ఉద్యమం అనేటువంటిది ముందుకు వస్తుంది. పోరాటం అనేటువంటిది, పోరాట తత్వం అనేటువంటిది, ప్రశ్నించే తత్వం అనేటువంటిది ఇక్కడ తెలంగాణ గడ్డకు కొత్తేమీ కాదు. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ. అంటే 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, అంటే వారి ఆకాంక్ష నెరవేరింది అనుకోవచ్చు? అదే, నెరవేరలేదని ఇప్పుడు చెప్పాను నేను. అమరులో ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆకాంక్ష నెరవేరలేదు, ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరలేదు. కాబట్టే ఇప్పుడు ఒక్కసారి పునరాలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాను. మీకు మీకు అత్యంత ఎక్కువగా బాధ కలిగించిన సంఘటన తెలంగాణ వచ్చిన తర్వాత? చాలా ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. భూములన్నీ కూడా కబ్జా కాబడుతుంటే బాధగా ఉంది. అట్లనే నేరేళ్ల ఘటన బాధగానే ఉంది. అట్లనే మల్లన్న సాగర్ కింద నిర్వాసితులైనటువంటి వాళ్ళ మహిళల గొంతులపైన బూటుకాళ్లతోటి పోలీసులు తొక్కినప్పుడు బాధగా ఉంది. అంతేకాదు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే, ప్రజల ఆటై పాటై ముందుకు సాగుతున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళందరి మీద కుట్ర కేసులు బనాయించినప్పుడు బాధగా ఉంది. అంతేకాదు ఎమర్జెన్సీలో సైతం ఆఫీసుల మీద దాడులు చేసిన ఘటన చూసినాం, కానీ సీజ్ చేసినటువంటి ఘటన ఎప్పుడు మనం చూడలేదు. కానీ అరుణోదయ రాష్ట్ర కార్యాలయానికి తాళమేసి కట్టుబట్టలతోటి బయటికి గెంటేసినప్పుడు బాధగా ఉంది. అంతేకాదు ప్రజలు పడుతున్న బాధలే మా బాధలు అనుకుంటున్నాము. ప్రజల బాధలు తీరితే మా బాధలు తీరినట్టే. అందుకోసం యూనివర్సిటీని నిర్లక్ష్యం చేయడము బాధగా ఉంది, ధర్నా చౌక్ను ఆపేయడము బాధగా ఉంది. అంతేకాదు చాలా అనేక ఘటనలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. అందుకని ఈ బాధలన్నిటికీ పరిష్కారం పోరాటమే. అందుకోసం పోరాడి, ఇంతకాలం కొట్లాడి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పోరాటం అనేది కొత్త కాదు, ప్రజలకు ఇక్కడ కొత్త కాదు. సరే, కొంతకాలం ఇట్లా ఉంటుండొచ్చు కాక, కానీ అంతిమ విజయం మాత్రం ప్రజలదే అవుతుంది అనేటువంటిది మాత్రం చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. కానీ ఆ సత్యాన్ని ఎవరం కూడా మర్చిపోవద్దు, చరిత్రను ఎవరు కూడా మరుగున పెట్టలేరు. అయితే ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటిది అందరూ రాసిండ్రు. కానీ ఈ 10 ఏళ్లలో, 10 ఏళ్లకు ముందు కూడా
కొట్లాడినటువంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు, ఒక మిలిటెంట్ పోరాటాలు ఎవరు కొనసాగించారు అనేటువంటిది మాత్రం కొంతమంది మర్చిపోయినరు. మర్చిపోయినందుకు కూడా బాధగా ఉంది. ఖచ్చితంగా అంటే నేను అనేది వేరే ఉద్దేశంతో కాదు, వాస్తవాల్ని వాస్తవాలుగా రాయడంలో తప్పేముంది, వాస్తవాల్ని ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఒక మిలిటెంట్ స్ట్రగుల్ చేసింది మాత్రం అవునన్నా కాదన్నా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, అందులో భాగస్వామ్యమైనటువంటి అరుణోదయ ఒక కీలక భూమిక పోషించింది. అది వాస్తవం. అందుకనే అది వాస్తవాల్ని ఎవరు కూడా మరుగున పెట్టలేరు. సరే, ఇవాళ మరుగున పెట్టినంత మాత్రమే పొచ్చే నష్టం కూడా ఏం లేదు, కాకపోతే ఒక బాధ ఉంటుంది అనేటువంటి మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా గాయకురాలిగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల కోసం ఒక చిన్న పాట పాడు. మళ్ళొక్కసారి ఈ పదేళ్ళు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ఉద్యమ జయజయలు, విప్లవ జయజయలు జోహార్ అమరవీరులకు. వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది, స్మృతుల గన్నది కాలగతుల గన్నది, స్మృతుల గన్నది కాలగతుల గన్నది. ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులీనుతున్నది, ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులీనుతున్నది. ఈ అరుణోదయ ప్రణమిల్లి సలామన్నది లాల్ సలామన్నది, సలాము లాల్ సలాము, సలాము లాల్ సలాము. అమరులకు సలాము అరుణోదయ సలాము, అమరులకు సలాము అరుణోదయ సలాము, అరుణోదయ సలాము, అరుణోదయ సలాము.